హలో ఫ్రెండ్స్, నమస్తే. మోహన్ బాబు ఇంట్లో తీవ్ర విషాదం. విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రంగస్వామి నాయుడు గుండెపోటుతో చనిపోయాడు. బుధవారం సాయంత్రం తిరుపతిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 63 ఏళ్ల రంగస్వామి నాయుడు తుదిశ్వాస విడిచారు. అనుకోకుండా గుండె ప్రాంతంలో నొప్పి రావడంతో తిరుపతిలో ప్రైవేట్ ఆసుపత్రులు తరలించి చికిత్స అందించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన ఈ సాయంత్రం కన్ను మూసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మోహన్ బాబు ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుటుంబం శోకసంద్రలో మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు, స్నేహితులు మోహన్ బాబుకి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. స్వతహాగా రైతుగా పనిచేస్తున్న రంగస్వామి నాయుడు చాలా ఏళ్ళుగా మోహన్ బాబు, అతని ఫ్యామిలీ నిర్వహిస్తున్న దాతలతో కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. ఇక రేపు అంటే గురువారం తిరుపతిలో రంగస్వామి నాయుడు అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హలో ఫ్రెండ్స్, నమస్తే.